ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఎంచక్క ఫ్లవర్ డెకరేట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఇంటీరియర్ డెకరేషన్ కానీ బాల్కనీలో కానీ మనం ఏ విధంగా సరే ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, దీన్ని బయట కూడా పెట్టుకోవచ్చు, గార్డెన్స్లో కూడాను. అయితే వీటిని వచ్చేసి స్టాండ్స్, ఈ స్టాండ్స్ అనేది ఫ్లవర్ వాజెస్ కానీ మనం పూల మొక్కలు ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి అన్న మనకి మంచి మంచిగా మనకి రెడీ చేసి ఇచ్చే ఒక మంచి షాప్లో అయితే ఉన్నాం మనం. ఇది వచ్చేసి చూడండి, సైకిల్లా ఉంది. దీని మీద 3 ఫ్లవర్ వేజెస్ అనేది మనం పెట్టుకోవచ్చు. అయితే పూల మొక్కలు పెట్టుకోవచ్చు చెప్పా కదా. ఇంటీరియర్ డెకరేషన్ అంటే ఇలా ప్లాస్టిక్వి పెట్టుకోవచ్చు, లేదు మనం బయట గార్డెన్లో పెట్టుకోవాలంటే మన చక్కగా పూల కుండీలు లాంటివి కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు. అయితే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మాత్రం చేశారు ఫ్రెండ్స్, ఇది చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. చూడండి, వాళ్ళు చేసే వర్క్ చేసే విధానాన్ని కూడా నేను కొంచెం కొంచెం అయితే షూట్ చేయగలిగాను. కంప్లీట్గా అయితే చేయడానికి అంత టైం సెట్ అవ్వదు కదా మనకి. సో ఈ విధంగా షేపులు చేసి చక్కగా ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనకి నచ్చిన షేప్స్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసిన వాటిని అన్నింటినీ కూడాను వాళ్ళు పైన స్టోర్ చేసి పెట్టుకున్నారు. చాలా ఉన్నాయండి, మనకి హ్యాంగ్ చేసి పెట్టుకోవడానికి కూడా ఫ్లవర్ వేజెస్ అనేది మనకి వీళ్ళు రెడీ చేసి ఇస్తారన్నమాట. ఇది వచ్చేసి గొల్లపూడిలో ఉంది. ఓకే, ఇది చాలా ప్లేసెస్లో కూడా ఉండొచ్చు. ఇదిగోండి, దానికి పెయింటింగ్ అనేది కూడా ఈ విధంగా స్ప్రే చేస్తున్నారు. వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వీడియో తీసేటప్పుడు వాళ్ళు కొంచెం షై ఫీల్ అయ్యారు, సో నేను మొత్తం అందుకే తీలేపోయాను. ప్లస్ వాళ్ళకు వచ్చేసి హిందీ తప్ప తెలుగు అస్సలు రాదు, మనకి హిందీ అస్సలు రాదు. సో కొంచెం ఇంటర్వ్యూ లాగా అంటే వాళ్ళని ఏమన్నా అడిగి తెలుసుకుందామన్నా కూడా ఒక ఆప్షన్ అనేది నాకు ఛాన్స్ దొరకలేదు. ఓకే, మొత్తం మీద అయితే ఇదిగోండి, ఈ విధంగా స్టాండ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయండి. వాళ్ళు తయారు చేసే విధానం కూడాను వాళ్ళ కష్టం కూడాను చాలా ఉంది అనేది నాకు లోపలికి వెళ్ళిన తర్వాత కానీ తెలియలేదు. బయట నుంచి చూసి ఫ్లవర్ వేజెస్ పెట్టుకోవడానికి భలే ఉన్నాయి కదా స్టాండ్స్ అనుకున్నాం, అంత మటుకే కానీ వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క వర్క్ కూడా చాలా హార్డ్ అనమాట. అది తీసేటప్పుడు సౌండ్ బాగా వచ్చేసింది. తనైతే స్పెట్స్ పెట్టుకున్నారు, నేను పెట్టుకోలేదు కదా, అయినా సరే ఎంతో ధైర్యంగా తీస్తాను. ఇదిగోండి, సోఫా లాగా కూడా చేశారు. అంటే మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసిస్తారు. చైర్స్ ఈ విధంగా సైకిల్ షేపు, ఇలా డిఫరెంట్గా మనకి ఎన్ని ప్లాన్స్ పెట్టుకోవడానికి కావాలంటే అన్ని. ఇందులో వచ్చేసి 4 పెట్టుకోవచ్చు, రౌండ్గా ఉంది కదా. దీనిలో వచ్చేసి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇంకొక బుజ్జి సైకిల్ లాగా చాలా బాగుంది. ఇవన్నీ కూడా చేయడానికి వాళ్ళలో ఒక ఆర్ట్ ఉంది చూసారా, అది హైలైట్ అన్నమాట. నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి రోడ్ సైడే క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది. విజయవాడ వెళ్ళే రూట్, సారీ, విజయవాడ నుంచి వచ్చే రూట్ వస్తుందండి అటు సైడ్ అన్నమాట, లెఫ్ట్ సైడ్లో. ఓకే, ఇదిగోండి, ఇది ఇంకొకటి 3 పెట్టుకోవచ్చు దీని మీద ఫ్లవర్ వేజ్ అనేది. ఇది చూడండి, బుజ్జి బుజ్జిగా ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. అయన్తో చేసిస్తారు, పెయింటింగ్ అంతా కూడా బాగుంది. మనకి ఇంటీరియర్గా కానీ అవుట్ సైడ్గా కానీ దేనికైనా కూడా చాలా బాగా యూస్ అవుతుంది. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన ఉన్న ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఇప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అప్లోడ్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. టేక్ కేర్, బై బై.